అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో జరుగుతున్న రోడ్ల వెడల్పు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అన్ని ప్రధాన రోడ్లను సుందరీకరిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. రహదారులపై ఆక్రమణలను సహించేది లేదని, రోడ్లను విశాలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్కు వస్తున్న ప్రత్యేక నిధులతో అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు రహదారుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రయత్నిస్తున్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్, R&B, ప్రజారోగ్య శాఖ, ట్రాన్స్కో అధికారులు కూడా ఉన్నారు. రోడ్ల వెడల్పు ప్రక్రియ 4 శాఖలకు సంబంధించింది కావడంతో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు పైప్లైన్ పనులు, మరోవైపు విద్యుత్ స్తంభాల తొలగింపు, ఇంకోవైపు రోడ్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నింటినీ 2 నెలల్లో బ్లాక్ టాప్తో సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ప్రధాన రహదారులన్నింటినీ 80 ఫీట్లకు తగ్గకుండా నిర్మిస్తామని చెప్పారు. మున్సిపాలిటీ, R&B, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, పబ్లిక్ హెల్త్ శాఖల సమన్వయంతో పనులు పూర్తవుతాయన్నారు. రోడ్డు కింది భాగంలో వేయాల్సిన పైప్లైన్, కేబుల్ లాంటి పనులన్నీ పూర్తయ్యాకే రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని తెలిపారు. ముందు ముందు ఎలాంటి తవ్వకాలు జరగకుండా ఉండేందుకు ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు వెడల్పు వల్ల లక్షలాది మందికి సౌకర్యంగా ఉంటుందని, దీనివల్ల జరిగే ఇబ్బందిని కొంతమంది ప్రజలు భరించక తప్పదని వారు సహకరించాలని కోరారు. కరీంనగర్ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన R&B డిపార్ట్మెంట్ ద్వారా 14.5 కిలోమీటర్ల మెయిన్ రోడ్స్కు ఈ రోడ్స్ అన్నీ కూడా తుది రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు 110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్గా ఒకటే రోడ్డు, ఒకటే డిపార్ట్మెంట్ ఉంటే పనులు తొందరవుతుండే, కానీ కరీంనగర్ నగరానికి సంబంధించిన రోడ్లు కాబట్టి రోడ్స్ R&B డిపార్ట్మెంట్ ఒకటే ఇన్వాల్వ్మెంట్ కాదు, పైప్ లైన్ మున్సిపాలిటీ చేయాలి, పోల్స్ షిఫ్ట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలి, టెలిఫోన్ కేబుల్స్ వస్తే టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేయాలి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కావాలి. ఈ 5 డిపార్ట్మెంట్ కలిస్తేనే ఈ యొక్క రోడ్డు కొత్త రోడ్డు వేయవలసిన పరిస్థితి వస్తుంది. సో ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేక కానీ ఒక డిపార్ట్మెంట్ సహకరించకున్నా కూడా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ వచ్చింది. మెయిన్ 2 గీతాభవన్ నుంచి జయరామ్ హాస్పిటల్ దాకా ఇది అంతకుముందు 55 ఫీట్లు మాత్రమే ఉండే, ఒక్కొక్క చోట 40 ఫీట్లు మాత్రమే ఉండే, కానీ ఎక్కడ 80 ఫీట్లకు తగ్గకుండా వెడల్పు చేస్తున్నాం. తద్వారా 2 టన్ పొల్యూషన్ ఇక్కడ కల్వర్టు చాలా పెద్ద చేయాల్సి వస్తుంది, ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ 3 గురిని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మొత్తం పైప్ లైన్ వేసి ట్రయల్ వేసిన తర్వాతనే R&B డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, లేకుంటే మళ్ళీ వీళ్ళు రోడ్ వేసిన తర్వాత మళ్ళా లీకేజ్ అయ్యి మళ్ళీ తవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి రోడ్ వేసిన తర్వాత లీక్ రావద్దు, రోడ్ తవ్వద్దు అనే ఉద్దేశంతో ఫస్ట్ పైప్ లైన్ కంప్లీట్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా రోడ్డు మీద ట్రాన్స్ఫర్ ఉన్నాయి, ఎప్పటికీ 50 ఏళ్ళకి మించి ట్రాన్స్ఫర్ ఉన్నాయి, అవి కూడా షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి తొందరగా ఈ 3 డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్కి వచ్చేసినాం. ఈ యొక్క 2 టన్ పొజిషన్ దాకా ఈ ఏరియాని మొత్తాన్ని కూడా ఒక 4 లోపల క్లియర్ చేసుకొని రోడ్ వైడ్ని స్టార్ట్ చేస్తాం.